ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు ఇరవై అధ్యాయం సాధనా సోపానాలు శ్రీ గోవిందప్ప బీఎస్సి చదివే రోజుల్లో వారి పూర్వపుణ్యాన మాస్టర్ లెక్చరర్స్ లెక్చర్స్ వినడమే కాక ఆ తేజమూర్తి ప్రశాంతతను ఆప్యాయతను చవిచూసి ఆ తర్వాత వారి సాటి లెక్చరర్గా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ని వీరి జీవిత లక్ష్యమైన పరంధామాన్ని చేరుకోవడానికి కావలసిన శిక్షణను అందుకొని తన వివాహ సమయంలో మాస్టర్ గారిని గణపతిగా భావించి తొలి పూజ చేసిన ఘనత వీరికే దక్కుతుంది పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో మాస్టర్ గారిని మొదటిసారిగా చూశాను విద్యానగర్ కాలేజీలో నేను బీఎస్సి చదువుతున్నప్పుడు మాకు ఇంగ్లీష్ లెక్చరర్గా వచ్చేవారు ఆయనలో ఏదో ఒక ప్రత్యేకత స్పష్టంగా కనిపించేది ఆయన ముఖవచ్చస్సు పాఠం చెప్పే తీరు ఎంతగానో ఆకర్షించేది ఆయన రూమ్కి వెళ్ళాలి ఆయనతో మాట్లాడాలి అనే మనసెంతో లాగేది ఎప్పుడు రూమ్కి వెళ్ళినా రా వచ్చి కూర్చో అని ఎంతో ఆప్యాయంగా సాదరంగా పిలిచేవారు కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఏదో ఒక రకంగా నన్ను చర్చలోకి దింపేవారు లేకపోతే ఏదో బుక్ చదవడమో మహాత్ముల గురించి చెప్పడమో చేస్తుంటే గంటలు గంటలు అలా దొరికిపోయేవి ఎంతసేపు మాట్లాడినా విసుగు పుట్టేది కాదు ఆయన బ్రహ్మచారి మేము విద్యార్థులం బరువు బాధ్యతలు లేని వాళ్ళం అందువల్ల మా టైం మా సొంతం అర్ధరాత్రి అయినా అలా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం ఇప్పుడు గుర్తు చేసుకుంటే జీవితం అంటే అదే అని అనిపిస్తుంది అలా మూడు సంవత్సరాలు మాస్టర్ గారితో గడిపే భాగ్యం లభించింది ఫండమెంటల్గా మనం దేనికోసం బ్రతుకుతున్నాం మనకేం కావాలి మనం ఎలా ఉండాలి అని కోరుకోవాలి అనే ప్రశ్నతో మొదలై ఆ చర్చ ఎన్ని మలుపులు తిరిగేది నేను పూజా పునస్కారం గురువు దైవం అంటే విశ్వాసమున్న ఇంట్లో పుట్టి పెరగడం మూలాన ఆధ్యాత్మికత అంటే కొంత అవగాహన ఉన్న మాస్టర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాతే అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలిసింది అహం ఆత్మగౌరవం అనే మాటలకు మామూలు వారికి తెలిసిన అర్థం అభిప్రాయం కరెక్ట్ కాదు అని తెలిసింది మూఢంగా పూజ చేయడం కాదు అసలు పూజ అంటే ఏమిటి ఎందుకు చేయాలి అన్నది తెలుసుకొని అర్థం చేసుకుని చేయాలి అప్పుడు ఫలితం వేరుగా ఉంటుంది మనకు తెలియకుండానే కొన్ని కొన్ని ఇష్టాయిష్టాలు ఏర్పడతాయి ఒక గోల్ ఏర్పడుతుంది పరంధామం చేరాలి అనేదే నా గోల్ దాన్ని చేర్చుకునేదెలా ఎవరు దారి చూపుతారు అన్న ప్రశ్నకు కూడా సమాధానం ఆ చర్చల్లో దొరికేది ఆయన దగ్గర కూర్చుంటే చెప్పలేని ప్రశాంతత లభించేది ఆయనకు రచనా వ్యాసంగం కూడా ఉంది ఆయన డిక్టేట్ చేస్తుంటే కొన్ని కొన్ని ఆర్టికల్స్ కానీ పుస్తకాలు కానీ మేం రాసేవాళ్ళం వ్రాసిన తర్వాత మరలా వాటిని ఒకరు చదువుతుంటే వాటిని గురించి మరలా చర్చించుకునేవాళ్ళం ఎక్కడైనా ఈ అభిప్రాయం కరెక్టా కాదా అని అడిగేవారు లేదా మాకు అర్థం కాకపోతే చెప్పేవారు కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసేవారు ఒక్కోసారి మాస్టర్ గారు సద్గ్రంథ పఠనం చేసేవారు మేము వినేవాళ్ళం ఎక్కువగా ఖురాన్ బైబిల్ హిందూ గ్రంథాలు చదివేవారు భాగవతం అంటే మాస్టర్ గారు ఇష్టపడేవారు ఒక్కోసారి ఆయన అనేవారు నేను పడవ నడుపుకుంటూ పోతుంటాను పడవ నడపాలంటే తిడ్లు అవసరం ఆ తిడ్డే సత్కాలక్షేపం మీరున్నా లేకున్నా నా కాలక్షేపం నేను చేసుకుంటూ పోతాను అనేవారు ఆయన వృధాగా కాలాన్ని పొద్దుపుచ్చేవారు కాదు ఆయన జీవితంలో బోర్ అనే పదానికి తావులేదు ఎవరు విన్నా వెనకపోయినా ఈ గోడలోని ఎలక్ట్రాన్స్ వింటున్నాయి అనేది వారి భావన భగవత్ తత్వం అంతటా ఉంది అనే గుర్తింపు ఆయనకు ఎప్పుడూ ఉండేది వారి దగ్గరకు వచ్చే వారందరికీ నేనంటే మాస్టర్ గారికి ఇష్టం అనే భావన ఉండేది ఆ భావన కూడా న్యాచురల్గా ఉండేది తన దగ్గరకు వచ్చిన ప్రతి వారిని సాదరంగా పలకరించడం వారి కష్టసుఖాలను ఎంతో ఓపిక్గా వినడం వారి సమస్యలను తన సమస్యలుగా ఫీల్ అయ్యి దాని పరిష్కారానికై ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని అన్ని కోణాల నుంచి ఆలోచించి చక్కటి సలహాలనిచ్చేవారు ఒక్కోసారి ఫలానా మహాత్ముల దగ్గరికి వెళ్ళమనేవారు ఒకసారి నాకు ఒక కుటుంబ సమస్య వచ్చింది ఆయనకి చెప్పుకుంటే కేశవయ్యజీ రేవతమ్మగారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెబుతారో విని రమ్మన్నారు ఎందుకు సార్ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి మీరే ఏమన్నా ఆలోచన చెప్పండి సార్ అన్నాను ఎందుకు లేరా ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళిరా అన్నారు వాళ్ళేదో దీక్ష చెప్పారు అది చేస్తే నా సమస్య తీరడం జరిగింది షిరిడి సాయినాథుడు చెప్పిన నిష్ఠా సబూరీలను వారు తమ సొంతం చేసుకున్నారు ఒక్కొక్కడు వస్తాడు తిక్క ప్రశ్నలు వేస్తాడు వినడానికి మనకి ఎంత అర్ధరహితంగా ఉన్నప్పటికీ మాస్టర్ గారు ఓపికగా చెబుతూ పోతుండేవారు పక్కనున్న మాకు మాత్రం వీడికి ఇంత వివరంగా గంటల తరబడి చెప్పాల్సిన పని లేదు వారి విలువైన కాలాన్ని వృధా చేస్తున్నాడని అనిపించేది మాస్టర్ గారు మాత్రం వచ్చిన వారు ఎలాంటివారు అని భేదభావం చూపక అందరిలోనూ బాబాను చూసేవారు వారు ఎదుటి వ్యక్తిని తృణీకరించిన సన్నివేశం నేను ఎప్పుడూ చూడలేదు అలా తృణీకరిస్తే బాబాను తృణీకరించినట్లేనని భావించేవారు మాస్టర్ గారు సద్గురువు చెంత కూర్చుంటే చాలు ఆయనే తీసుకెళ్తారు అని చెప్పేవారు సైకిల్ మీద వెళ్ళేవాడు జాగ్రత్తగా లారీ పట్టుకోగలిగితే అంతకు ముందు కంటే వేగంగా గమ్యాన్ని చేరతాడు అయితే ఆ పట్టుకోవడం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి అని అనేవారు జరిగేదంతా ఒక ప్రేక్షకునిలా చూడడం ఎలాగో నేర్పేదే వేదాంత విద్య సందర్భానుసారంగా ఎలా ఉంటే శాంతిగా ఉంటుంది ఎలా మన మనసులోని వికల్పాలను తొలగించుకోవాలో దానికి కొన్ని చిట్కాలు చెప్పారు విచక్షణతో యథార్థాన్ని మనసుతో తెలుసుకోవాలి జరిగే ఈ జగన్నాటకంలో మన పాత్ర ఏమిటి మనం ఏమిటి అని పూర్తిగా అవగాహన చేసుకోవాలి తెలుసుకున్న యథార్థాన్ని డైల్యూట్ కాకుండా మరవకుండడం కోసం సత్సంగం భజన మహాత్ముల సందర్శనం సద్గ్రంథ పఠనం పారాయణ షోడసోపచార పూజాధికారులు చేయడం అవసరం ఇవన్నీ రెగ్యులర్గా కంటిన్యూ చేయాలి మనం ఎంత ఆ స్థితిలో ఉండాలనుకున్నా కుదరదు మనసు నిలవనప్పుడు ముద్రలు ఉపకరిస్తాయి చేతులు రెండు కలిపి కొంచెం సేపు కూర్చుంటే మనసు నిలుస్తుంది బల్బు వెలగాలంటే సర్క్యూట్ క్లోజ్ అవ్వాలి అంటే చైతన్యంతో అనుసంధానం ఏర్పరచుకోవాలి ఒక్కోసారి అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలు పుట్టే స్థానాన్ని చూడమనేవారు ఎంతసేపు ఆయన భావం అంతా నిండిన ఆయన ఆ చైతన్యం మీదే అలా మొత్తం బ్రహ్మాండాన్నంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకొని అలా కూర్చుని ఉండిపోవడమే ధ్యానం అనేవారు జన్ ఫిలాసఫీ గురించి శూన్యతత్వాన్ని శంకరుల అద్వైతాన్ని బుద్ధుని గురించి చెప్పేవారు ఎవరు చెప్పినా ఇదే ఉన్నదొక్కటే చైతన్యం ఇన్ని రూపాలుగా విస్తరిస్తుంది గమ్యం ఒక్కటే మార్గాలు వేరు అని చెప్పేవారు మన వేదాలలో చెప్పేది ఏమిటంటే చైతన్యం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రూపుదిద్దుకోగలదు సృష్టి ఎందుకు ఏర్పడింది ఎలా జరుగుతుంది కారణం ఏమిటి అని ప్రశ్నించుకుంటూ పోతే చివరకు మిగిలేది చైతన్యం ఒక్కటే మన ఆర్ష గ్రంథాలన్నీ దీని గురించే చెప్పాయి మనం సామాన్యంగా మరీ మూఢాచారంగా కాకుండా శాస్త్రజ్ఞులు చెప్పిన దానిని ప్రయోగశాల ద్వారా నిరూపించినటువంటి సత్యాన్ని నమ్మడానికి ఇష్టపడతాం అందుచేత పదార్థ విశ్లేషణలో దాని మూల స్వభావాన్ని అర్థం చేసుకోవడం కోసం ఐన్స్టీన్ బ్రోగుల వంటి శాస్త్రవేత్తలు చిట్ట చివరకు అతి చిన్న కణాల స్వభావాన్ని వివరించటకు సాధారణ సూత్రాలు పనికిరావని వాటికి చైతన్యం అనే లక్షణం ఉంటుందని దాని ద్వారానే అర్థం చేసుకోవడం వీలవుతుందని తేల్చారు కాబట్టి ఉన్న భావన ఇది చివరకు నిగ్గు తేల్చుకొని అందులో ఉండిపోవడమే మనం చేయవలసింది నిరంతరం ఆ చైతన్యాన్ని గుర్తిస్తూ అలా ఉండడమే అలా ఉన్నప్పుడు మనకు ఈ ఫిలాసఫీ అంటే ఏమిటో తెలుస్తుంది దాని ఫలితాలు మనకు కనిపిస్తాయి ఆటోమేటిక్గా అందులో ఉన్నప్పుడు వాటంతట అవే సాత్విక లక్షణాలు వస్తాయి అప్పుడే ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించినట్లు లెక్క శాశ్వత సుఖం కోసం చేసే ప్రయాణమే ఆధ్యాత్మిక జీవితం అని నేను తిరుపతిలో ఎంఎస్సి చేస్తూ విద్యానగర్ వచ్చి మాస్టర్ గారి దగ్గర కూర్చుంటే నేను అడగకుండా తనకు తానే సాధన గురించి తన భావాలను చెప్పారు సాధారణంగా సందర్భం వచ్చినప్పుడే చెప్పేవారు ఇందాకనే నువ్వు వస్తావని మాస్టర్ గారు చెప్పారు నిజంగానే వచ్చావే అనేవారు మీరు వస్తే మాస్టర్ గారు ఎన్నో విషయాలు చెప్తారు అనేవాళ్ళు పిల్లలు ఒక్కోసారి అలా మాట్లాడుతూనే మాట్లాడుతూనే అనుకోకుండా ధ్యానం చేస్తూ అలా కూర్చుండిపోయేవారు సందర్భం ఏమీ లేకపోయినా సాధన గురించి విశేషంగా చెప్పేవారు నాకు మర్చిపోయింది జ్ఞాపకం చేసుకుంటున్నట్లు ఉండేది అలా రోజులు ఆనందంగా సాగుతుండగా ఉన్నట్టుండి మాస్టర్ గారికి పెళ్ళిట అని వినేసరికి నా మనసు డిస్టర్బ్ అయింది నాకు బెరుకు భయం లేవు మాస్టర్ గారిని డైరెక్ట్గా అడిగాను మా మధ్య దాపరికాలు లేవు నేను మొండివాడిని మొహమాటం లేనివాడిని ఆయనేమో భోళాశంకరుడు ఆయన జీవితంలో దాచవలసిన అంశాలేవీ లేవు బ్రహ్మచారిగా ఉంటాను అన్న మీరు ఎందుకిలా మారారు అని నిలదీసి అడిగాను ఆయన ఏమాత్రం కోపగించుకోకుండా ప్రసన్నంగా చెప్పారు సాయి సందేశాన్ని గురించి పెళ్ళికెళ్ళాం వెళ్ళామే కానీ నా ఆలోచనలు నావి ఇంతకు ముందున్నంత స్వేచ్ఛగా ఉండగలరా ఉండలేమో ఆ అభిమానం ఆ దగ్గరితనం ఇంకా పొందలేమేమో ఎందుకంటే ఇంతవరకు ఆయనకు ప్రైవేట్ లైఫ్ అంటూ ఉండేది కాదు ఇప్పుడు అలా కుదరదు కదా అనేది మా అందరిలో నాటుకుపోయింది తలలో భరించలేనంత నొప్పి వచ్చింది నేను తట్టుకోలేకపోయాను ఆయనను పెండ్లు కొడుకుని చేస్తున్నారు ఎంతసేపు మాతో ఉన్నా ఆయన తన ఇల్లు తన సంసారానికి కొంతైనా తన టైంని ఉపయోగించుకోవాలి కదా ఆ కొంచెం సేపైనా భౌతికంగా కనిపించకుండా పోతారనే భావన నన్ను కృంగదీస్తుంది భరించలేనంత తలనొప్పి ఇంకా ఉండలేక మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి భరించలేనంత తలనొప్పిగా ఉంది సార్ అని చెప్పాను అప్పుడు ఆ కరుణామూర్తి నా భ్రుకుటి మీద బొటన వేలితో నొక్కిపెట్టి అలా రెండు మూడు నిమిషాలు ఉంచారు వెంటనే తగ్గిపోయింది అలాంటి సమయంలో కూడా ఆ మాతృప్రేమ ఎలాంటిదో చూడండి అటువంటి ట్రీట్మెంట్ మాస్టర్ గారు ఇంకెవరికి ఇచ్చినట్లు నాకు తెలియదు ఆయన శక్తిపాతం చేయగలిగే స్తోమత ఉన్నవారు అది నాకు చేశారు ఆ తర్వాత పెళ్ళి కనుల పండుగగా జరిగింది పెళ్ళి అయిన తర్వాత మాస్టర్ గారితో చెప్పాం మీరు మా గురువుగారు కనుక మీ భార్య కూడా మాకు పూజనీయురాలు ఆమెకు నమస్కరించుకుంటాం అని మాస్టర్ గారిని పర్మిషన్ అడిగాం దాందే ఉందోయ్ అన్నారు ఆమెతో కూడా అదే చెప్పాం అమ్మగారు విద్యానగర్ వచ్చారు ఆ రోజు కూడా పన్నెండు గంటల వరకు మాట్లాడుతూనే ఉన్నాం మీరు సంసారంలో దిగారు కదా మాతో గడిపే టైం తగ్గిపోతుందేమోనన్న భయాన్ని వ్యక్తం చేశాం అట్లా ఏం జరగదు అంటూ మాటిచ్చారు ఇంతలో ఎవరో అన్నారు ఆ రోజు వారి ఫస్ట్ నైట్ అని ఇంకా మేము వచ్చేసాం ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు అంతకుముందు ఎలా మాతో గడిపేవారు ఆ తర్వాత కూడా అలాగే రోజు అర్ధరాత్రి వరకు మాతో సత్సంగం చేస్తుండేవారు నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కానీ నేను ఎక్కడున్నా నా మనసు మాత్రం మాస్టర్ గారి చెంతనే ఉండేది హైదరాబాదులో నాకు ఒక పర్మనెంట్ జాబ్ వచ్చింది విద్యానగర కాలేజీలో లెక్చరర్ పోస్టుకి ఇచ్చిన ప్రకటన చూడడం దానికి అప్లై చేయడం జరిగింది ఆపై అప్లై చేసిన తర్వాత మాస్టర్ గారిని అడిగాను రికమెండ్ చేయమని నీకు తెలుసు కదా నేనేది ఎవరిని అడగను కావాలంటే బాబానే అడుగు అవసరం అనుకుంటే ఆయనే నిన్ను ఇక్కడికి రప్పిస్తారులే అన్నారు నేను మాత్రం ఆ ఉద్యోగం వస్తుందని ఊహించలేదు స్థానికులు ఎవరో ఉన్నా నాకే ఆ ఉద్యోగం వచ్చింది ఆ విధంగా మళ్ళీ మాస్టర్ గారి సన్నిధి లభించడం నా అదృష్టం ఇంతవరకు ఆయనతో ఉన్న అనుబంధం వేరు అది ఒక స్టూడెంట్కి ఒక లెక్చరర్కి ఒక గురువుకు శిష్యునికి ఉన్న అనుబంధం ఇప్పుడేమో ఆయనతో పాటు సాటి లెక్చరర్గా చాలా థ్రిల్లింగ్గా ఉంది ఇలా పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు మా అనుబంధం కొనసాగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన సాయి మందిర నిర్మాణం చేపట్టారు అలా ఆయనతో కాలేజీలోనూ బయట కూడా కలిసి పనిచేయాల్సి రావడం నా అదృష్టం మనం వేసే ప్రతి అడుగు బాబా ప్రేరణే మన చెయ్యి కదిల్చినా అది బాబా అనుజ్ఞలేనిది అలా జరగదు అనే భావన మాకు మాస్టర్ గారు నిరంతరం నూరిపోసేవారు ఆ భావనలో నిలిచిపోతే చాలు నీవనుకున్న పరంధామం శాశ్వతానందం చేరుకోగలవు అనేవారు అంత కష్టపడితే గాని మనం కోరుకున్నది మనకు దక్కదు అన్నది ఎంతగానో మాకు బోధపడింది అంత నిరంతరంగా ఆ భావనని నిలుపుకోవడం కష్టం సార్ అంటే కష్టమే కానీ అభ్యాసం చేయాలి ఒకసారి నాకు నిద్ర వచ్చింది అంతే చేతిని గోడకేసి బలంగా కొట్టుకున్నాను నిద్ర అయితే పోయింది కానీ నొప్పి మాత్రం చాలా రోజులుంది అని చెప్పి అంత కష్టపడి దీక్షగా చేయాలి అనేవారు ఎప్పుడన్నా ఆయన తీవ్ర ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయేవారు మనకు మాత్రం ఆయన అలా కూర్చున్నట్లే ఉంటుంది కానీ మొదటిసారికి సమాధానం చెప్పలేదు రెండోసారికి సమాధానం చెప్పారు అంటే ఆయన ధ్యానంలోకి వెళ్ళారనే లెక్క మనసు నిలకడగా లేదు నిలకడగా ఉండాలంటే ఏం చెయ్యాలి మాస్టర్ గారు అని అడిగితే మనసు నిలకడగా ఉండాలంటే ముందుగా అన్నీ ఆలోచించుకోవాలి విశ్లేషణ చేసుకోవాలి అప్పుడు ధ్యానంలోకి వెళ్ళాలి మళ్ళీ ఆలోచనలు వస్తుంటే మళ్ళీ మళ్ళీ విశ్లేషించుకుంటూ పోవాలి మనం కోరుకున్నవన్నీ తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయే తప్ప శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు అలాంటి వాటి కోసం మనం ఎందుకు పాకులాడాలి మనం టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అసలు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తరచి తరచి చూడాలి అని మాస్టర్ గారు చెప్పేవారు వారు ఎక్కువగా రమణ మహర్షిని కోడ్ చేస్తారు జిల్లెళ్ళముడి అమ్మతో మంచి ఆత్మీయత అనుబంధం ఉండేది మన ప్రతి కదలిక ప్రతి పనిని మన ధ్యేయానికి అనుగుణంగా మార్చుకోవాలి మనం భోజనాన్ని భోజనంగా తినటం వేరు అది బాబా ప్రసాదంగా స్వీకరించడం వేరు ప్రసాదంగా స్వీకరిస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది స్నానం చేసేటప్పుడు బాబాకు స్నానం చేయిస్తున్నట్టు భావించాలి ఇలా మనం చేసే ప్రతి పనిని భగవత్ ఆరాధనగా చేసుకుంటూ పోతే ఆయనకు మనకు లింక్ ఏర్పడుతుంది అప్పుడే మన జీవితం అంతా ఓ సాధనగా రూపొందుతుంది అనేవారు ఆయన కాలేజ్ డ్యూటీ కూడా ఓ సాధనగానే అనిపించేది ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆయన పాఠం చెప్పే తీరు చాలా తమాషాగా ఉండేది క్లాసులో ఎప్పుడూ సీరియస్గా ఉండేవారు కాదు అప్పుడప్పుడు కొన్ని చెణుకులు విసురుతూ ఉండేవారు దాంతో స్టూడెంట్స్ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఉండి గలబా చేసేవారు కాదు అవకాశం దొరికినప్పుడల్లా పాఠంలో ఆధ్యాత్మికతను చొప్పించి పిల్లల్లో ఉత్సాహాన్ని జిజ్ఞాసను రేకెత్తించేవారు ఉదాహరణకు మా సిలబస్లో స్కైలార్క్ మీద షెల్లీ రాసిన కవిత ఒకటి ఉండేది ఆ పక్షి ఎగురుతూ ఎగురుతూ అందనంతవరకు పోతుంది అనే చోట అందనిదేమిటి అని ప్రశ్నిస్తూ ఆధ్యాత్మికతను అక్కడ చొప్పించేవారు వినే మాకు ఈయన పాఠమే చెప్తున్నారనిపించేది కానీ ఆధ్యాత్మికత చెప్తున్నారనే డౌట్ వచ్చేది కాదు మోసపోయేవాళ్ళం ఆయన చెప్పే స్టైల్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉండి ఏదో తెలుసుకోవాలి అనే తహతహతో వారి రూమ్కి వెళ్ళేవాళ్ళం అక్కడికి వెళ్తే అదొక ప్రపంచం అక్కడి నుంచి బయటకు రాబుద్ధి పుట్టేది కాదు ఆయనతో మాట్లాడటమే ఒక సత్సంగం ఆయన ఏది చెప్పినా అలానే ఉండేది ఆయన చెప్పింది బైబిల్ అయినా ఖురాన్ అయినా భాగవతమైనా లేదా షెల్లీ కానీ మిల్టన్ కానీ సంభాషణ ఎలా మొదలైనా చివరకు ఆధ్యాత్మిక సాధనలో అంతమయ్యేది ఆయన సన్నిధిలో మాకు టైం అస్సలు తెలిసేది కాదు కొంతమంది లెక్చరర్స్లో స్థానికుల్లో స్టూడెంట్స్లో ఒక అపోహ ఉండేది ఆయన దగ్గరికి వెళితే సన్యాసులు అవుతారు లేదా విరక్తులవుతారు అని నిజంగా అలా అయితే ఎంత అదృష్టం కానీ అంత సులభంగా ఆ స్థితి వారి దగ్గరికి వెళ్ళిన వారందరికీ కలుగుతుందా ఇంకొక అపోహ కూడా ఉండేది ఆయన దగ్గరికి వెళితే పిల్లలు చదువుకోకుండా చెడిపోతారు వారి భవిష్యత్తు పాడవుతుందని కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన మేమంతా బాగా చదువుకొని జీవితంలో హాయిగా స్థిరపడ్డాం ఆయన ఎవరికో తప్ప అందరికీ అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేవారు కాదు ఎవరైనా సలహా అడిగితే దానిలో ఉన్న మంచి చెడ్డలు రెండూ విశ్లేషించి చెప్పేవారు నిర్ణయం మాత్రం వారికే వదిలేసేవారు చాలా అరుదుగా కొంతమందికి హోమియో నేర్చుకోమని స్కూల్స్ పెట్టమని చెప్పారు ఆయన మహాత్ముల సందర్శనానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవారు మనిషికి ప్రాప్తా ప్రాప్తాలుంటాయి ఒక్క సద్గురువే అవసరం అనుకుంటే వాటిని మార్చగలడు వారిని దర్శించినా వారి చరిత్రలు చదివినా ఎంతో పుణ్యం అనేవారు ఒక్కొక్కసారి తర్వాత మీకు దొరకను ఉన్నదంతా ఇప్పుడే చూసుకోండి ధ్యానం గురించి వాటి గురించి ఆ తర్వాత నేను దొరకను అనేవారు మాకు దొరకకుండా ఎక్కడికి వెళతారు అని అనుకునేవాళ్ళం వారికి తారసపడిన వారంతా అవధూతలు ఒకనాటికి ఈయన కూడా అవధూత అయిపోతారేమో లేదా అడవుల్లోకో కొండల్లోకో పోతారేమో అయినా మనం సేవ చేసుకోవచ్చులే అని అనుకునేవాళ్ళం ఏదైనా శుభకార్యంలో ముందుగా గణపతికి పూజ చేస్తాం అలానే నా పెళ్ళప్పుడు ఆయననే గణపతిగా భావించి కాళ్ళు కడిగి బొట్టు పెట్టిన తర్వాతనే వెళ్ళి పేటల మీద కూర్చున్నాను అందరూ ఆశ్చర్యపోయారు ఈయన చూడబోతే సైన్స్ లెక్చరర్ ఆయన లెక్చరర్ ఈ కాళ్ళు కడగడం ఏమిటి నెత్తిని చల్లుకోవడం ఏంటి అని విమర్శించిన వారు ఉన్నారు మన చర్యల వల్ల ఆయన విమర్శలకు గురి అయినా ఇదేమిట్రా అని ఆయన ఎప్పుడు అనలేదు దేనికైనా చిరునవ్వే సమాధానం విజ్ఞాన వీచికలు వ్రాసేటప్పుడు ఆయన అన్ని రకాల సైన్స్ బుక్స్ లైబ్రరీకి వెళ్ళి చదివేవారు సైన్స్ డిపార్ట్మెంట్లోని ప్రొఫెసర్స్ని కలుసుకునేవారు ఆ యత్నంలో వారికి మేము ఒక ఆయుధంగా ఉపయోగపడాలని వాళ్ళం ఆ దీపపు కాంతితో అజ్ఞానపు చీకట్లను తొలగించుకోవాలనేది మా కోరిక అలా భక్తిగా తోడ్పడినందుకు మాకెంతో తృప్తిగా ఉంది సాధనాపరంగా వారు అందరికీ ఉపయోగించేవి కొన్ని కొన్ని చెప్పేవారు వాటిలో కొన్ని చెప్తాను ఏకాగ్రత కుదరాలంటే వెలిగే దీపాన్ని అలా చూస్తుంటే కొన్నాళ్ళకి ఏకాగ్రత కుదురుతుంది స్నానం శరీర శుభ్రతకు ఎలాగూ చేస్తాం ఆ చేసేటప్పుడు బాత్రూమ్ సంగీతం పాడుకోకుండా బాబా నామంతో చేసినా లేక బాబాకు స్నానం చేయిస్తున్నాం అనే భావనతో చేస్తే అది సాధన అవుతుంది ప్రతి వారిలో బాబాను చూడడం నేర్చుకోవాలి మన ఇంటికి ఎవరన్నా వస్తే బాబానే వచ్చారని భావించి వారిని ఆదరించాలి అన్నం తినే ముందు కాకబలికి ఒక ముద్ద బయటపెట్టి రావాలి టీవీలు చూడడం పత్రికలు పేపర్స్ చదవడం పాఠకుల సాధకులకు టైం వేస్ట్ అవుతుంది విజ్ఞానపరమైన ఆధ్యాత్మిక పరమైన వ్యాసాల వరకే పరిమితం కావాలి వాటికి అంతకు మించిన ప్రాధాన్యత ఇవ్వకూడదు వారికి పెళ్ళిళ్ల విషయంలో పిల్లల పెంపకంలో కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి బాబా తత్వం తెలిసిన వారు పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతో సాయి తత్వాన్ని రంగరించిపోయవచ్చు సాయి సూక్తుల ప్రకారం పిల్లల్ని పెంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది అనేవారు పిల్లల పెంపకం గురించి చెప్తూ పిల్లల్ని ఫ్రెండ్స్లా చూడాలి సలహాదారునిలాగే ఉండి అవసరమైనప్పుడు సూచనలు ఇవ్వాలి కానీ అన్ని స్పూన్ ఫీడింగ్లా అమర్చి పెట్టకూడదు కష్ట సుఖాలను వాళ్ళకి తెలియజెప్పాలి వారిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు అని చెప్తూ నా చిన్నతనంలో మా అమ్మ చనిపోతే ఆ కొరత లేకుండా తల్లి తండ్రి తానే అయి మా నాన్నగారు పెంచారు ఉన్నంతలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ కొరత లేకుండా ప్రేమగా పెంచడమే పద్ధతి ఇది చెప్తున్నప్పుడు మాస్టర్ గారు వారి పాప వేదమ్మని ఒడిలో పెట్టుకుని ఊపుతూ మాట్లాడుతుంటే ఈయన బ్రహ్మచారిగా ఉన్నప్పుడు బ్రహ్మచర్యాన్ని ఎంత నిర్దిష్టంగా పాటించారో గృహస్థ అయిన తర్వాత గృహస్థ ధర్మాన్ని కూడా అంత ఖచ్చితంగా పాటిస్తున్నారనిపించింది అంతేకాక తాను పాటించకుండా ఏ విషయాన్ని ఇతరులకు బోధించేవారు కాదు ముందు తను ఆచరించి ఆ తర్వాత ఇతరులకు చెప్పేవారు ఆయనకు వృధాగా కాలం వెళ్ళబొచ్చడం అసలు ఇష్టం ఉండదు ఆయన ఒక్క క్షణం కూడా వృధా చేయడం మేమెప్పుడు చూడలేదు మహాత్ముల దగ్గర వీలైనంత ఎక్కువగా ధ్యానం చేసుకోవాలి వారి సన్నిధిలో ధ్యానం చక్కగా కుదురుతుంది అని చెప్పేవారు మాలో ఎవరైనా మహాత్ముల సన్నిధికి వెళ్ళేటప్పుడు మన వాళ్ళందరి సాధన చక్కగా కొనసాగేలా ఆశీర్వదించమని అడగమనేవారు వారిలో కొంతమంది మౌనంగా ఆశీర్వదిస్తే మరికొంతమంది మిమ్మల్ని అందరినీ వారు సరియైన మార్గంలో నడిపిస్తున్నారు ఆయన ఎంతో గొప్పవారు అని అనేవారు ఎవరికైనా కనికట్టు విద్యలు చేస్తుంటే ప్రత్యక్షంగా చూడాలని అది ఎట్లా సాధ్యమో తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది అయితే బాబా సంప్రదాయంలో ఇది నిషిద్ధం కనుక వాటిని త్రోసిపుచ్చేవారు కుటుంబ నియంత్రణపై ఆయనకు కొన్ని అభిప్రాయాలున్నాయి భార్యాభర్తలిద్దరూ సాధనా మార్గంలో ఉన్నట్లయితే కుటుంబ నియంత్రణ సమస్య రాదు ఈ సృష్టి కొనసాగడానికి తమని ముసలితనంలో ఉద్ధరించేందుకు మాత్రమే ఒకరిద్దరు సంతానాన్ని కాని పెంచుతారు అలా కానప్పుడు కుటుంబ నియంత్రణలో తప్పేమీ లేదు అనేవారు మమ్మల్ని అప్పుడప్పుడు వెన్నెల రాత్రులలో మాకు దగ్గరలో ఉన్న సువర్ణముఖి నది దగ్గరకు తీసుకెళ్లేవారు అలా వెన్నెల్లో ఇసుక తిన్నెల్లో కూర్చొని హాయిగా ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం ఆ రోజులు మరపరానివి ఎవరన్నా ముభావంగా విషయం విషయమేంటో చెప్పమనేవారు మాలిన్యాన్ని మనసులో పెట్టుకోవద్దనేవారు ఏమన్నా తేడాలుంటే బయటికి చెప్పి తేల్చుకోండోయ్ అనవసరంగా కాలాన్ని వృధా చేసుకోకండి ఉంటే బుద్ధితో ఆలోచించండి ధైర్యంగా ఉన్న అనుమానాల్ని బయటపెట్టి విషయాన్ని తేల్చుకొని అవతల నిర్మలంగా ఉండండి అని నిర్మోహమాటంగా మాట్లాడమనేవారు యథార్థం కోసం పాటుపడేవారు ఇది కొందరికి ఇబ్బందిగా ఉండేది అటువంటిది వారి తేజోమూర్తిమత్వం ఇరవైవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్